శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరసు అంటే ప్యాకెట్, మన జోబులో పెట్టినటువంటి పరసు, దాంట్లో ఏం పెట్టుకుంటే బాగుంటుంది, ఎలాంటి వస్తువులను పెట్టుకోవాలి, ఒకవేళ పెట్టరానే వస్తువులు కనుక అందులో పెట్టుకుంటే ఏం జరుగుతుంది. పరసు అనేది, ప్యాకెట్ అనేది ఏమిటి, దాంట్లో డబ్బులు మాత్రమే దాచిపెట్టుకోవాలి. అంటే మనకు అవకాశంగా డబ్బులను దాంట్లో పెట్టుకొని మార్చుకోమని పెట్టుకోవడం అనేది జరుగుతుంది జోబులో. అయితే ఈ పరసులో కేవలం ధనము లేదంటే కనుక ఏవైనా చిత్రపటాలు, చిత్రపటాలంటే మనిషికి సంబంధించినటువంటి చిత్రపటం మాత్రమే పెట్టుకోవాలి. అంటే చిన్న చిన్న ఫొటోస్ కానీ ఏదన్నా మనిషికి సంబంధించినవి మాత్రమే పెట్టుకోవాలి. దేవుడికి సంబంధించినటువంటి ఫోటోలను పరసులో పెట్టకూడదు. ఒకవేళ దేవుడికి సంబంధించినటువంటి ఫోటోలు కనుక పెడితే ఆ పరసుని వీలైనంత వరకు పైభాగంలోనే, అంటే మన షర్టు మాత్రం జోబులో ఉన్న దాన్ని మాత్రమే పెట్టుకోవాలి. అలా కాకుండా మనం పైన జోబులో పెట్టుకోవడం వలన ఖచ్చితంగా ఇబ్బంది కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మన యొక్క కూర్చుంటాం, మనం కూర్చునేటంలో ఆ యొక్క పరసు మన పాదాల కిందికి అయిపోతుంది, అంటే మన కిందికి అయిపోతుంది. కాబట్టి ఒకవేళ దేవతామూర్తులున్నా ఆ దేవతల మూర్తుల మీద మనం కూర్చున్నట్టుగా ఉంటుంది. అలాంటి పొరపాటు ఖచ్చితంగా చేయకూడదు. అదేవిధంగా వీలైనంత వరకు పరసులో రుణాలకు సంబంధించినటువంటి పేపర్లు అస్సలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఏదైనా రుణం అంటే మనం ఏదైనా బాకీ తెచ్చుకున్నాం, ఆ యొక్క పేపర్ పెట్టుకోవడం, లేదంటే మనం బంగారం తాకట్టు పెట్టాం దాని యొక్క పేపర్లు పెట్టుకోవడం, ఎవరి దగ్గర డబ్బులు తెచ్చుకున్నాం దాని యొక్క రసీదు పెట్టుకోవడం, ఇలాంటివి ఖచ్చితంగా పెట్టుకోకూడదు. అలాంటివి పెట్టుకోవడం వలన ప్రతినిత్యము అది మనల్ని వేధిస్తూనే ఉంటుంది, ప్రతినిత్యం మనం వెనబడే ఉంటాయి అవి. అంటే అప్పు అనేది తీరడం కష్టం, అప్పు తీరకుండా మనం ఇంకా కొత్త కొత్త అప్పులు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటిని కనుక పరుసులో నుంచి తీసేసి ఎక్కడో జాగ్రత్తగా భద్రపరుచుకొని వాటిని కట్టేయవలసిన సమయంలో కట్టేసి ఆ పేపర్లను ఇంట్లో లేకుండా చూసుకోవాలి, పరుసులో లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా పరుసులో ఇలాంటి వస్తువులను కనుక పెట్టుకుంటే మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పరుసులో దేవతామూర్తుల యొక్క ఫోటోలు, మనం రుణానికి సంబంధించినటువంటి ఏవైతే రసీదులు ఉంటాయో వాటిని తీసేయడం వలన మనకు ఖచ్చితంగా శుభం కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.